ఇలా ఇది తన ఒక్కడి కాదు ప్రతి ఒక్కర యువతలో ప్రతి ఒక్కరిలో ఉన్న ఆవేదన నేను చదువుకున్నానన్నా నాకేం ఉద్యోగం లేదు నాకు ఏం చేయమంటే చెప్పండి మరి కడుపు మండి ఏం చేస్తారు ఒకవైపేమో వీళ్ళ పిల్లలకి నేను 4-5 కోట్లు ఖరీచేసే కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ వ్యాపారాలు చేశారు మీరు ఏం సంపాదించారు మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు నేను ఉదాహరణకు ఒక సినిమా చేస్తే అది 100 కోట్ల బడ్జెట్ అండి ఎప్పుడు చూడండి ఒక 100 కోట్ల సినిమా వ్యాపారం చేస్తే మేము కనీసం రోజుకి 350 మందికి అన్నం పెడతాం దానికి శాలరీలు ఇస్తాం రెమ్యునరేషన్ ఇస్తాం ఒక సినిమా 100 కోట్లకి మరి రాత్రికి రాత్రి వేళకి వేల వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయో నాకు అర్థం కాదు ఎలా వస్తాయో కూడా చెప్తా ఉదాహరణకి మన పాడేటి నుంచో మన గూడ గ్రామం నుంచో ఎలా తీసుకెళ్తారు 9 కోట్లు రావాలి మన ఖజానాకి రాష్ట్ర ఖజానాకి 9 కోట్లు ఆదాయం రావాలి మరి ఎవడికి పోయినా ఎవడి పాకెట్లో పోయినా ఎవడి చెబుల్లోకి పోయినా ఎవడప్పు సొమ్మిది ఎవడప్పు సొమ్మిది వీళ్ళు కష్టపడ్డారా వీళ్ళు మళ్ళీ వీళ్ళ మన డబ్బులు తీసుకొని మళ్ళీ వీళ్ళ మన ఓట్లేసి మళ్ళీ మీరు చేయండి అంటారు మళ్ళీ మీరు బానిసల్లా బతకాలి పాడు ఒక 500 రూపాయలకి 1000 రూపాయలకి 1500కి ఇలా బానిసల్లా బతకాలి వీళ్ళకి నేను ఎందుకు వచ్చానంటే మీకు నాకు మీరు ఓట్లు వేసినా వేగి పని నేనుంది ఈ సమాజం కోసం ఈ దోపిడీని అరికట్టడం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను కడుపు మండి 10 మందికి పట్టుబని ఉద్యోగాలు ఇవ్వరు వీళ్ళు